ఇప్పుడు పుష్పాలు తగ్గేదే లే డైలాగ్, ఆ డైలాగ్ మీరు రాసిందేనా లేకపోతే సుకుమార్ గారు ఏమన్నా హస్తం ఉందా? సుకుమార్ గారు దాన్ని ఇంప్రూవ్ చేసింది. అంటే యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు డైలాగ్ కదా, తగ్గే ప్రసక్తే లేదు, తగ్గే ప్రసక్తి లేదు అనేది. సుకుమార్ గారు దాన్ని సిగ్నేచర్ డైలాగ్ గా దాన్ని పెట్టడం, దాన్ని కాయిన్ చేసి తగ్గేదే లే అని చేయటం, అదే తర్వాత దాన్ని బండి గారు నెక్స్ట్ లెవెల్లో దాన్ని చెప్పేటప్పుడు ఆయన చెప్పడంతో ఆ చెప్పే సిగ్నేచర్ మూమెంట్ అదంతా దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళి. అదే అంటే ఫస్ట్ సినిమా తర్వాత మీరు నెక్స్ట్ ఏమేం చేసుకుంటూ వచ్చారు? నేను తర్వాత మన కిట్టుకున్నాడు జాగ్రత్త ఫస్ట్ ఫిల్మ్ నేను దీనిగా చేసిందండి, యాజ్ అ స్టోరీ రైటర్. తర్వాత మన నాని ఎంసీఏ చేశాను, నాని ఎంసీఏ ఎంసీఏ పెద్ద హిట్. తర్వాత మన వెంకిమామ డైలాగ్స్ రాశాను. ఓకే. తర్వాత పుష్ప అండి, తర్వాత మన రవితేజ్ గారు రావణాసురావు, టైగర్ నాగేశ్వరరావు, నౌ డెవిల్, నెక్స్ట్ పుష్ప 2. అంటే కొన్ని సినిమాలు మీరు ఫ్లాప్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? గుర్తింపు రావాల్సిన గుర్తింపు ఒక్కోసారి పోతుంది కదా. ఇప్పుడు హిట్ అయితే అది వేరే విషయం, ఫ్లాప్ అయినప్పుడు అది ఎవరు ఫెయిల్యూర్ అనుకోవాలి అసలు సాధారణంగా? అంటే నేను ఎప్పుడు ఎవరిది బ్లేమ్ చేయాలి, ఇట్స్ కలెక్టివ్ ఫెయిల్యూర్ ఏదన్నా, అందరిది హిట్ అయినా ఇట్స్ కలెక్టివ్ సక్సెస్, ఫెయిల్ అయినా కలెక్టివ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అయినప్పుడు పెయిన్ ఉంటుందండి, మామూలు బాధ ఉండదు అది మీకు తెలుస్తుంది. ఎందుకంటే నాకు రావణాసురావు సినిమా ఫ్లాప్ అయినప్పుడు మా అన్నయ్య కాల్ చేసాడు, మా అన్నయ్య కాల్ చేసి బాధపడుకు ఉంటుంది ఇలాగా, ఐ నో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు అన్నాడు. అంటే నేను మా అన్నయ్యకి ఒక మాట చెప్పాను, బాధపడుతున్నా అంటే మనకి బాగా తెలిసిన వ్యక్తి, మనకి బాగా అనుబంధం ఉన్న ఒక చనిపోతే మనం ఎంత బాధపడతామో అంత పెయిన్ ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఒక పనిచేసిన టెక్నీషియన్ కి, మనం స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి పనిచేసిన ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ టెక్నీషియన్ కి అంత బాధ ఉంటుంది. మాకు బాగా పరిచయమైన వ్యక్తి చనిపోతే ఎంత బాధ ఉంటుంది, అంత బాధ ఉంటుంది, అంత పెయిన్ ఉంటుందండి. ఎందుకంటే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసారు రవితేజ గారు వేదిక మీదకి, మరి ఆ సినిమా మరి ఒక లెవెల్లో రాలేదు, అది ఆ స్థాయికి రాలేదు. అంటే 100% అండి, ఏంటంటే ఎక్కడో రావణాసురావు విషయంలో మేము వచ్చిన రాంగ్ క్యాలిక్యులేషన్ చేసాం. రాంగ్ క్యాలిక్యులేషన్ ఇన్ ది సెన్స్ రవితేజ్ గారిని ఆడియన్స్ అలా చూడగలుగుతారా, అలా చూడలేరా, అంత నెగిటివ్ దీంట్లో చూడగలుగుతారా. ఆల్మోస్ట్ మీరు సినిమా ఇంకొక 20-25 నిమిషాల్లో సినిమా అయిపోద్దన్నంత వరకు నెగిటివ్ రవితేజ్ గారు చాలా నెగిటివ్గానే కనిపిస్తుంటారు సినిమా. సో అలా చూడగలుగుతారా చూడలేరా అని ఒక క్యాలిక్యులేషన్ మిస్ అయ్యాము మేము. మేబీ దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్, రైటింగ్ సైడ్ ఉండొచ్చు, డైరెక్షన్ సైడ్ ఉండొచ్చు, ప్రొడక్షన్ సైడ్ ఉండొచ్చు. బట్ నేను ఏంటంటే ఎందుకంటే అందరూ కలెక్టివ్గా అనుకునే చేస్తాం కదా సార్ సినిమా. సో నో బ్లేమ్ ఆన్ ఎనీబడి, బట్ ఇట్స్ అ కలెక్టివ్ ఫెయిల్యూర్ అండి, అందరం ఫెయిల్ అయ్యాం ఏదో ఒక లెవెల్. టైగర్ నాగేశ్వరరావు మరి ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? టైగర్ నాగేశ్వరరావు పెరిగిపోయింది అన్న, చాలా మంది సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది, కానీ సినిమా పెద్దగా కలెక్ట్ చేయలేదు, నిరాశపరిచింది. అంటే కొంతమంది నిడివి పెరిగిపోయింది బాగా అని చెప్పి అని కూడా అన్నారు. స్టార్టింగ్ అనిపించలేదా లెంగ్త్ ఎక్కువైందని? లెంగ్త్ ఎక్కువైపోయింది అన్న విషయం చాలాసార్లు డిస్కస్ చేశామండి, చాలా డిస్కషన్ జరిగింది లెంగ్త్ గురించి. బట్ ఆ కథను చెప్పడానికి అంత లెంగ్త్ కావాలి అన్నది డైరెక్టర్ గారి కన్విక్షన్. ఒక డైరెక్టర్కి ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, ఈ కథను ఇంత ఇలా చెప్పలేము, ఈ కథకి ఇంత ఇంత నిడివి ఉంటే తప్ప, ఇంత డ్యూరేషన్ ఉంటే తప్ప కథను చెప్పలేము అన్నది ఆ డైరెక్షన్ కానీ డైరెక్టర్ కన్విక్షన్ అండి. అదే అందరూ తర్వాత డిస్కషన్లో కూడా అందరూ ఫీల్ అదే ఫీల్ అయ్యాం, ఈ కథను ఇంకా తగ్గించి చెప్తే ఈ కథలో మనం చెప్పాలనుకున్న ఎలిమెంట్స్ని పూర్తిగా ఆడియన్స్కి మనం కన్వే చేయలేము ఫీల్ అయ్యి అందరం తీసుకున్న డెసిషనే. బట్ టైగర్ వరకు నా వరకు డైలాగ్స్గా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, నాకు అవకాశం కూడా దొరికింది ఆ సినిమాకి మంచి డైలాగ్స్ రాసే అవకాశం. అంటే అన్ని సినిమాలకి మంచి డైలాగులు రాసే అవకాశం దొరకదండి. సో ఆ సినిమాలో చాలా డ్రామా ఉన్న సినిమా, చాలా ఎమోషన్ ఉన్న సినిమా, సో మంచి సంభాషణలు రాసే అవకాశం, మంచి పేరు వచ్చింది దానికి, నాకు చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమన్నారంటే ఒక దొంగని హీరోగా చూపించడం ఏంటి అని కూడా అన్నారు, ఆ సినిమా అంత ఆడకపోవడం కారణం అది కూడా ఒక పాయింట్ అన్నారు. పుష్పలో హీరో స్మగ్లర్, స్మగ్లర్ ని హీరోగా చూపించి పాన్ ఇండియా బ్లాక్ మొత్తం నటుడిగా అవార్డు కూడా వచ్చింది సుకుమార్ గారు. సో కేజీఎఫ్ లో అతను ఒక స్మగ్లర్, అతన్ని చూపించి కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 పెద్ద పెద్ద బ్లాక్ పోస్టర్స్ కొట్టారు. సార్ ఆడియన్స్ అంత నైతిక విలువల గురించి అందులో ఆ క్యారెక్టర్ చేసే ఆ క్యారెక్టర్ యొక్క నైతికత గురించి ఆలోచించి సినిమాలు చూసే రోజులు అయితే లేవు సార్. ఆడియన్స్గా హై ఉందా, ఫీల్ అయ్యే ఎమోషన్ ఉందా? అయితే నేనైతే ఆ సినిమా ఆడకపోవడానికి వేరే వేరే రీజన్స్ చాలా ఉండి ఉండొచ్చు అండి. పర్టికులర్గా నేను వచ్చిన రిలీజ్ టైం 2 పెద్ద సినిమాలు, లియో వచ్చింది, భగవంత్ క్యాస్ట్రీ వచ్చింది. సో ఆ పండుగ టైంతో రిలీజ్ చేయడం కూడా కొంత ఇబ్బందికరమే కదా, చాలా ఇబ్బందికరమైందండి. సో అది ఒక మేజర్ ఆస్పెక్ట్. మీరు అన్నట్టు నిడివి ఒక పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు, దానికి కూడా ఏంటంటే దానికి ఇంకొక బేసిక్ రీజన్ కూడా ఉందండి. ఏంటంటే ఫస్ట్ సినిమా రిలీజ్ చేసినప్పుడు యుఎస్లో ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు
వాళ్ళు చూసింది 3 గంటల 6 నిమిషాల సినిమా అండి. మనం మీరు చూసిన సినిమా ఫస్ట్ డే జనాలు చూసింది 2 గంటల 52 నిమిషాల సినిమా. సో మనకంటే వాళ్ళు ఇంకో పావుగంట సినిమా ఎక్కువ చూశారు. సో ఫస్ట్ రివ్యూస్ యుఎస్ నుంచి వచ్చినప్పుడు చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయండి సినిమాకి. ఎందుకంటే వాళ్ళు ఇంకా లేకపోతే చూసారు సినిమాని, అంటే వాళ్ళు లెంగ్త్ బాగా పెద్ద లెంగ్త్ చూశారు. సో ఫస్ట్ రివ్యూస్ అన్ని కొంచెం నెగిటివ్గా రావటం. సో తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసి 2:30 నిమిషాలకి మళ్ళీ కట్ చేసాం. వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే అందరూ ఒక సినిమా చోట్ల వీళ్ళు చూసిన సినిమాకి వాళ్ళు 1 గంట ఎక్కువ చూశారు సినిమా. సో అలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. బట్ నాకు పర్సనల్గా స్టైగర్ నాగేశ్వర చాలా సంతృప్తినిచ్చిన సినిమా సార్, యాజ్ అ డైలాగ్ రైటర్. నాకు పుష్ప తర్వాత నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన సినిమా.